కులం ఇదం జగత్. కలియుగంలో డబ్బుకున్నటువంటి ప్రాముఖ్యత మరి దేనికి ఉండదు. చాలా మంది కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ధనం కంటే అంటే డబ్బు కంటే ముఖ్యమైనవి ప్రేమాభిమానాలు అని చెప్తా ఉంటారు. సో నా జీవిత అనుభవంలో నేను తెలుసుకున్నది ఏంటంటే ప్రేమాభిమానాల కంటే కూడా ధనమే ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాను. కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చేయండి, ఎప్పుడైనా ఏదైనా షాపింగ్ మాల్ కు వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా హోటల్ కు వెళ్ళినప్పుడు కానీ బిల్లుకు డబ్బులు కట్టకుండా ఆ వ్యక్తి మీద మీకున్న ప్రేమాభిమానాలను వ్యక్తీకరించండి, లేదా అతన్ని ఆలింగనం చేసుకుని ఇవే డబ్బులు డబ్బులు లేవు అని చెప్పండి, ఆన్సర్ ఏమొస్తుందో. సో హాస్టల్ బిల్లు కానీ హాస్పిటల్ బిల్లు కానీ ఏ బిల్లు అయినా సరే డబ్బులతో కాకుండా మీ ప్రేమాభిమానాలతో కట్టే ప్రయత్నం చేయండి ఒకసారి. సో అలాంటివి జరగవు కలియుగంలో. ప్రేమాభిమానాలు అనేటువంటిది కలియుగంలో ఉండవు. ఆర్థిక మన మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే, అలాగే ధనం మూలం ఇదం జగత్. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు నడిపించేటువంటి రథానికి రెండు గుర్రాలు, ఒకటి స్త్రీ రెండవది ధనము. వీటిని మించినటువంటిది ప్రపంచాన్ని సాధించేవి ఈ రెండే. కాబట్టి ఎవరైనా ఒకవేళ డబ్బు కంటే గొప్పది ప్రేమాభిమానాలు అని చెప్పినట్లయితే వాడు ఖచ్చితంగా అమాయకుడన్నా అయి ఉండాలి, లేదా మాయకుడైనా అయి ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ధనం మూలం ఇదం జగత్. కలియుగంలో డబ్బుకున్నటువంటి ప్రాముఖ్యత మరి దేనికి ఉండదు. చాలా మంది కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ధనం కంటే అంటే డబ్బు కంటే ముఖ్యమైనవి ప్రేమాభిమానాలు అని చెప్తా ఉంటారు. సో నా జీవిత అనుభవంలో నేను తెలుసుకున్నది ఏంటంటే ప్రేమాభిమానాల కంటే కూడా ధనమే ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాను. కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చేయండి, ఎప్పుడైనా ఏదైనా షాపింగ్ మాల్ కు వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా హోటల్ కు వెళ్ళినప్పుడు కానీ బిల్లుకు డబ్బులు కట్టకుండా ఆ వ్యక్తి మీద మీకున్న ప్రేమాభిమానాలను వ్యక్తీకరించండి, లేదా అతన్ని ఆలింగనం చేసుకుని ఇవే డబ్బులు డబ్బులు లేవు అని చెప్పండి, ఆన్సర్ ఏమొస్తుందో. సో హాస్టల్ బిల్లు కానీ హాస్పిటల్ బిల్లు కానీ ఏ బిల్లు అయినా సరే డబ్బులతో కాకుండా మీ ప్రేమాభిమానాలతో కట్టే ప్రయత్నం చేయండి ఒకసారి. సో అలాంటివి జరగవు కలియుగంలో. ప్రేమాభిమానాలు అనేటువంటిది కలియుగంలో ఉండవు. ఆర్థిక మన మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే, అలాగే ధనం మూలం ఇదం జగత్. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు నడిపించేటువంటి రథానికి రెండు గుర్రాలు, ఒకటి స్త్రీ రెండవది ధనము. వీటిని మించినటువంటిది ప్రపంచాన్ని సాధించేవి ఈ రెండే. కాబట్టి ఎవరైనా ఒకవేళ డబ్బు కంటే గొప్పది ప్రేమాభిమానాలు అని చెప్పినట్లయితే వాడు ఖచ్చితంగా అమాయకుడన్నా అయి ఉండాలి, లేదా మాయకుడైనా అయి ఉండాలి. ఓం నమో వెంకటేశ్వర.